వెల్కమ్ టు ఎస్వైసీ న్యూస్. వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నగర పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణంలో పలు సమస్యలతో పాటు అతిసారంతో మృతి చెందిన మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఇదే సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహించబోతున్న ప్రజా సంకల్ప యాత్రను ఎలా విజయవంతంగా నిర్వహించాలో చర్చించారు. రాష్ట్ర రాజధానిలో రోగాలతో మృతి చెందుతున్న పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పలువురు నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నజీర్, లేళ్ల అప్పిరెడ్డి, సురేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నీరు కలుషితమై దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం, అదేవిధంగా చాలా మంది అస్వస్థ గురై హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అనేక ప్రదేశాల్లో ట్రీట్మెంట్లు తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారి అలసత్వానికి పరాకాష్ఠగా ఈ ఏదైతే సంఘటన జరిగిందో దీన్ని మేమందరం కూడా ప్రజలకు తెలిసే విధంగా, ముఖ్యంగా వాళ్ళకు అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకునే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది అనే భావనను ప్రజలకు కలిగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా గల బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నందు ఈ నెల 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు జనసేన కార్యకర్తలు భారీగా తరలి రావాలని జనసేన రాష్ట్ర కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమాదేవి, చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఈ గవర్నమెంట్ వీళ్ళంతా ఎన్ని అడ్డంకులు పెట్టినా గానీ ఆయన ఇచ్చిన మాట కోసం వచ్చి నేను చెప్తాను అని చెప్పి ఆయన వచ్చి ఆయన సందేశాన్ని ఇచ్చారు. చాలా హ్యాపీ అండి. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం వ్యవసాయ కేంద్రం వద్ద మినప రైతుల ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి మినప రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. కొంతమంది డబ్బులు వచ్చినాయి, ఎక్కువ మందికి 1500 మంది దాకా రావాల్సి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పి పోయిన జూన్ 2వ తేదీన ఇదే కార్యాలయం వద్ద ధర్నా చేశాం. 10 రోజులు 15 రోజుల్లో డబ్బులు వస్తాయన్నారు. అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఏవో గారు మేము ఇంకా మళ్ళీ 10 రోజులు ఈ ఒక్క 10 రోజులు ఓపిక పట్టండి అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏర్పడినటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి రైతులు, కౌలు రైతులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, సరే ఏవో గారు చెప్పిన గడువు కనుక దాటితే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చాం. అందుకని ప్రభుత్వాధికారులు ఇప్పుడు కూడా జిల్లా అధికారులు కూడా ఫోన్లో మాట్లాడారు. వారి మాట నిలబెట్టుకుని 10 రోజులు వెంటనే డబ్బులు ఇవ్వాలి. అట్లా డబ్బులు రాకపోతే 11వ రోజు నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పి ఈ ధర్నా సందర్భం ఇక్కడ అందరూ నిర్ణయానికి వచ్చారు. అయితే మేము ఇచ్చినటువంటి అర్జీలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, ఒకటి మినిమం పంట నష్టపరిహారం డబ్బులు వెంటనే ఇవ్వాలి. రెండు, జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, అట్లాగే మినుము పెసర కొనుగోలు కేంద్రాలని దుగ్గిరాల యార్డులో పెట్టి మొత్తం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. మేము భూమిని భూ యజమాని రికార్డు ఉందా అనే దాంతో నిమిత్తం లేకుండా కౌలు రైతు కనుక అయితే కౌలు రైతుగానే గుర్తించి ఆ పంటను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కజొన్న కొనుగోలుని 1500 రూపాయలకి పెంచాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే హైలెవల్ ఛానల్ కింద భూములకి నీళ్లు అవసరం ఉంది, పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వం దీన్ని గుర్తించుకుని హైలెవల్ ఛానల్కు తడి నీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మొదటిసారి పంట నష్టపరిహారంలో రాసినటువంటి వాళ్ళ పేర్లు కొన్ని మిస్ అయినాయి. ఎక్కడ మిస్ అయింది అనేది అర్థం కాని పరిస్థితి. వీళ్ళ ఆఫీస్ ఏవో గారి ఆఫీస్లోనే కొన్ని పోయినాయి అని అంటున్నారు. అందుకని ఖచ్చితంగా ఒకళ్ళు మొదట రౌండ్లో ఆ పేర్లు కనుక ఉంటే వాడిని తిరిగి మళ్ళీ ఈరోజు ఇమీడియట్గా జిల్లా అధికారికి పంపించండి. రేపు డబ్బులు వచ్చేదాంటూ వాళ్ళకు కూడా వస్తే ఆ విధంగా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ మేము అర్జీ ఇచ్చున్నాం. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి సిపిఎల్ లిబరేషన్ కార్యాలయం వద్ద అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నాగమణి ఐపీఆర్ జెండాను ఆవిష్కరించి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను, సమాజంలో జరుగుతున్న పలు అంశాలను ప్రస్తావించారు. అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి సిపిఎల్ లిబరేషన్ నాయకులు అన్నవరపు ప్రభాకర్, హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా శ్రామికులు, మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ఈ మహిళా సాధికారత అనేది సాధించుకోవడం తెలిసింది. అమరావతి సచివాలయంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. విపక్షాలు కేంద్రం చేస్తున్న విమర్శలకు జవాబు ఇస్తూనే అపార రాజకీయ అనుభవం తన సొంతమని అన్నారు. ఇష్టమనే పరిస్థితి వస్తే న్యాయమని నేను అడుగుతున్నా. ఇవే కాదు, నిన్న మీరు చూస్తే దశ బ్యాక్వర్డ్ ఏరియాస్ మనం ఎంత ఫైట్ చేస్తూ ఉంటే 350 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చారు. బుందేల్ఖండ్ ప్యాకేజ్ మనం ఇవ్వని డిస్కస్ చేసాం, జిల్లాకు 50 లక్షలు 50 కోట్లు. ఆ డబ్బులు ఇక్కడికి వస్తే 3 సంవత్సరాలకు ఇచ్చారు, యూసీలు పంపించాం. నిన్న మన పేపర్లో చూశారు, యూసీలు పంపిలేదని చెప్పి అన్నారు. యూసీలు పంపించాం, అవి కూడా నేను ప్రెస్లో చెప్పాను. యూసీలు పంపిస్తే 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మన అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ విత్డ్రా చేసి వాళ్ళు డెబిట్ చేసుకున్నారండి. ఇది ఎక్కడ చేయమండి? పిఎంఓ పర్మిషన్ లేదని చెప్పి మళ్ళా డబ్బులు మేము డెబిట్ చేసుకున్నామంటే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, తెలిసి తెలియకుండా లాలోచి రాజకీయాలు నా జీవితంలో లేవు, గౌరవంగా చూస్తాను, అందరితో బాగుంటాను. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానంలో నేను ఉంటాను. ప్రజలిచ్చిన గౌరవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.